జగన్ వ్యూహం మామూలుగా లేదుగా, వాళ్లకు అంత ప్రయారిటీ ఎందుకో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి వ్యూహాత్మకంగానే పాలన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు నిర్ణయాలు తీసుకుంటూనే, మరోవైపు వాటి ద్వారా లబ్ధి పొందిన ప్రజల మద్దతు కూడా కూడబెడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఉద్యోగులు, యువత, నిరుద్యోగుల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా రావాలన్నా, ఏ ప్రభుత్వం అయినా పడిపోవాలన్నా అది ఉద్యోగులు, యువత చేతుల్లోనే ఉంటుంది. మొన్న ఎన్నికల్లో కూడా అత్యధిక శాతం మంది యువత, ఉద్యోగులు వైసీపీ పక్షాన నిలబడడం వల్లే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వారి మద్దతు అలాగే కొనసాగడానికి ఇప్పటికీ జనసేన, టీడీపీల వైపు ఉన్న మరికొంతమంది యువత మద్దతు కూడబెట్టుకోవడానికి జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ 5 నెలల కాలంలోనే యువతకు, ఉద్యోగులకు జగన్ పెద్దపీట వేశారు. ముఖ్యంగా యువత కోసం లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ కార్యదర్శుల పేరిట ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచారు. అలాగే మద్యం షాపుల్లో కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. ఇక తాజాగా మిగిలిపోయిన వాలంటీర్ల పోస్టులను కూడా భర్తీ చేసే కార్యక్రమం చేపట్టారు. త్వరలోనే 11,500కు పైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవరి నెలలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా జనవరి నెలలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అటు ఉద్యోగులకు కూడా జగన్ అండగా నిలబడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేశారు. ఆశా, అంగన్వాడీ, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రా యానిమేటర్లు, రీసోర్స్ పర్సన్ల జీతాలు పెంచారు. ఇక తాజాగా 108, 104లలో పనిచేస్తున్న వారి జీతాలు రెట్టింపు చేశారు. ఈ విధంగా జగన్ యువత, ఉద్యోగులపై 5 నెలల్లోనే వరాల జల్లు కురిపించారు. దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి వీరి మద్దతు మరింత రెట్టింపు అవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర జనాభాలో 60% మందికి పైగా ఉన్న వ్యవసాయదారులకు కూడా రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ వారి మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు. వీటన్నిటి ప్రభావం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు.